పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాకు వచ్చాయి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారిని మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆయన రెండు మూడు సార్లు మన నియోజకవర్గానికి రావడము మనవంతం ఐదారు సార్లు మీటింగులు పెట్టుకోవడము ఓట్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మనం అందరూ సంకల్పించుకున్నాం గ్రామ గ్రామంలో బూత్ బూత్ లో కూడా మన గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం మండలంలో ఉన్నటువంటి నాయకత్వం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కలిసి ఓటు చేర్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చేశాం దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం అధికారులను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల ద్వారానే చేస్తారని ఆలోచించడం నిన్న మంత్రి గారు నిన్న మొట్టమొదటి మీటింగ్ కుందిపులో పెట్టింది కుందిపులో పెట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించడమే మీ జీవిత ఆశయం ఖచ్చితంగా గెలిపిస్తారు రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు నిన్న కుందిపులు మీటింగ్ లో మాట్లాడడం జరిగింది అంటే దీన్ని బట్టి ఇంకా కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధి ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం మంత్రి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో జరిగే అవకాశం ఉంది మనం ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏదో రకంగా ఇప్పుడు అబ్బాయి చెప్పినట్లు రిజెక్ట్ చేసి వాళ్ళ అప్లికేషన్లన్నీ టోటల్ గా యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఓటు శాతం పెంచుకోవాలనే ఆలోచనలో ఈ రోజు ఈ కళ్యాణ నియోజకవర్గంలో మంత్రి ఆదేశాలతో అమలు జరిగే అవకాశం ఉందనే స్పష్టంగా అర్థమవుతోంది అందుకోసం మనమందరము కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రామ స్థాయిలో ఖచ్చితంగా ఓటును ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా మనమందరం ఒకటి నాలుగు రోజులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఎవరి ఓటు వాళ్ళు చేసుకునేది మన హక్కు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ మన గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు ఫోన్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి సర్టిఫికెట్ ఒరిజినల్స్ ఇంటికి పంపించి దానికి సంబంధించిన అన్ని సంతకాలు కూడా పెట్టించేసి యాక్సెప్ట్ చేసుకునే దానికోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించే విధంగా మనమందరము గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో బూత్ కన్వీనర్లు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ నియోజకవర్గంలో ఉండే నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా మరొకటి తెలియజేస్తూ నిన్ననే చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడితే ఈ సెమీఫైనల్ లాంటి ఎలక్షన్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం గెలిస్తే రేపు గవర్నమెంట్ ఎలాగో మనకి వచ్చేదానికోసం ఇది ఒక మొదటి మెట్టుగా మనం అందరూ భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎమ్మెల్సీ అభ్యర్థి మనం ఓడిపోయాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనకు ఆశించినంత స్థాయిలో ఓట్లు రాలేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ అది మనం ప్రభుత్వంలో ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు రాకుండా మనమంతా కష్టపడి మన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా మనం గెలిపిస్తే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం ఇక్కడ గెలుస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనమందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ఈ నాలుగు రోజుల్లో ఈ ఓటు చేర్చుకునే తర్వాత ఓటే చేర్చుకోలేకపోతే ఆ రోజు ఎలక్షన్స్ లో ఏముండదు ఖచ్చితంగా ఈ ఓటును ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని తెలిసినటువంటి వాళ్ళ తెలియని వాళ్ళు తెలియజెప్పి మనకు సంబంధించిన బంధువులు కానీ కొలీగ్స్ అందరికీ కాల్స్ చేసి ఖచ్చితంగా ఓటును ఎన్రోల్మెంట్ చేసుకునే కార్యక్రమం ఎందుకంటే ఇబ్బందులు ఉంటాయి వైఎస్ఆర్సీపీనే దుర్మార్గమైనటువంటి పార్టీ వాళ్ళ అడ్డదారులు గెలిచే దానికోసం మనం స్థానిక సంస్థల ఎలక్షన్ లో చూసాం కౌంటింగ్ ఓటింగ్ నామినేషన్ దగ్గర నుంచి ఓటింగ్ దగ్గర నుంచి కౌంటింగ్ లో కూడా కొన్ని అన్యాయాలు చేసి గెలిచిన కార్యక్రమం చూసాం ఈ ఎలక్షన్ కూడా అదే విధంగా గెలవాలనే ఆలోచనలో ఉన్నారు ఇది పట్టభద్రుల ఎలక్షన్ చదువుకున్నటువంటి వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా మనం అందరికీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తెలియజెప్పి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పనులు అభివృద్ది కార్యక్రమాలు పనులు ఉద్యోగస్తులు ఇచ్చినటువంటి మెరుగ్గా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని మనం తెలియజెప్పి ఖచ్చితంగా మన అభ్యర్థిని గెలిపించుకునే దానికోసం ప్రతి ఒక్క ఓటును ఎన్రోల్మెంట్ చేసే కార్యక్రమం ఈ నాలుగు రోజుల అహర్నిశలు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కష్టపడదామని చెప్పి తెలియజేస్తూ మనందరి బాధ్యత లక్ష్యం నాలుగు రోజులు పూర్తిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్ ఎన్రోల్మెంట్ పైన పెట్టే విధంగా మనం అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తూ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న జూమ్ కాన్ఫరెన్స్ లో అదే చెప్పారు ఆయన ఆదేశం ప్రకారం మనమందరము బాధ్యత తీసుకొని మన నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఎన్రోల్మెంట్ చేసి చేర్పించే కార్యక్రమం చేసి రేపు మన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి కూడా అత్యధిక ఓట్లు పడే విధంగా మనం చేసి ఖచ్చితంగా మన అభ్యర్థిని గెలుపుకు మన నియోజకవర్గం నుంచి పెద్ద